హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లాహో అక్బర్ అరబ్ దేశంలో ఉన్న ఇస్లాం మతస్థులకు అల్లాహ్ వల్ల జరిగిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వింతలు ఉన్నాయి వాటిలో నిజంగా జరిగిన ఒక కథనే మనం ఇప్పుడు చెప్పుకుందాం అక్కడ ఉన్న షాహిద్ మరియు సోనాకు పెళ్ళైంది పెళ్ళైన మూడు నెలలకే ఆమె గర్భవతి అని తెలిసింది ఆమె అప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది షాహిద్ కూడా ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు ఆమెకు ఆరవ నెల రానే వచ్చింది ఆ రోజు ఆమెకు కడుపు నొప్పిగా అనిపించింది తన భర్త షాయితో కలిసి హాస్పిటల్కు వెళ్ళింది సోనా డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమెకు కొన్ని క్షణంలో ప్రసవం కాబోతుందని చెప్పారు అది విని షాక్ అయిన భార్యాభర్తలు భర్తలు ఆ పాప బ్రతుకుతుందా లేదా అని చాలా భయపడ్డారు కాసేపటికి ప్రసవం అయి ఒక పాప పుట్టింది కానీ ఆమె ఆరవ నెలలోనే పుట్టడంతో ఆమెకు ఇంకా కళ్ళు పూర్తిగా తయారు కాలేదు కావున ఆ పాప చూడలేకపోయింది ఆ పాపకు వయస్సు పెరుగుతున్నా ఆమె శరీరంలో ఎదుగుదల లేదు అలా రెండు సంవత్సరాలైన ఆరవ నెలలో పుట్టిన పాప ఆరు నెలల పాపగానే ఉంది ఆమె తరువాత వాళ్లకు మరొక పాప పుట్టింది తాను క్షేమంగానే ఉంది కానీ ఈ ఆరు నెలల పాపను చూసినప్పుడల్లా వారికి ఏ సంతోషం ఉండేది కాదు అప్పుడు అక్కడి ప్రసిద్ధ మక్కా గురువు వాళ్ళకి ఒక సలహా ఇచ్చారు అరబీలో ఎంతో శక్తివంతమైన ప్రాచీనమైన మొక్కకి తీసుకెళ్లమని ఆజ్ఞాపించారు అలా తీసుకెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆమె చూడడం నడవడం అందరి పిల్లల్లాగే ఎదగడం మొదలుపెట్టింది ఇదంతా ఆ అల్లా దయ అని ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి